ఫెస్టివల్ సీజన్ను లాభంగా మార్చుకోవాలని భావిస్తున్న మారుతి సుజుకి కంపెనీ కార్లపై ఇప్పటికే ఆఫర్లు ప్రకటించింది. డిస్కౌంట్లు ఇస్తోంది. తాజాగా కార్ల ధరలు కూడా తగ్గించింది. బుధవారం నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయి. ఒక్కో కారుపై 5,000 రూపాయల ధర తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్ ట్యాక్స్ భారీగా తగ్గించింది. దీంతో కంపెనీలకు భారం తగ్గనుంది. ఈ నేపథ్యంలో తమకు తగ్గనున్న భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి జీఎస్టీ తగ్గుతుందని కంపెనీలు భావించాయి. కానీ కార్పొరేట్ ట్యాక్స్కు ప్రభుత్వం పరిమితమైంది. దీంతో కస్టమర్కు నేరుగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయినా తమ కంపెనీకి కలిగే ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో కంపెనీ ధరలు తగ్గించింది. ఇందులో భాగంగా ఆల్టో, ఆల్టో K10, స్విఫ్ట్ డీజిల్, సెలీరియా, బ్యాలినో డీజిల్, ఇగ్నిస్, డిజైర్ డీజిల్, టూరస్ బ్రెజా, ఎస్క్రాస్ సహా దాదాపు అన్ని కార్లపై తగ్గింపు వర్తిస్తోంది. 1-2 కార్ల విషయంలో మాత్రం తగ్గింపు ప్రకటించలేదు. స్విఫ్ట్, డిజైర్, బాలినో పెట్రోల్ కార్ల ధరలు యథాతథంగా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇప్పటికే కంపెనీ ఇస్తున్న డిస్కౌంట్ ఆఫర్లకు ఇది అదనం. ఇది బేస్ ధర తగ్గుతోంది. దీంతో కస్టమర్లకు ట్యాక్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. మారుతి సుజుకి కార్లు కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఇప్పటికే భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. ధర కూడా తగ్గింది. ఇంకాస్త ప్రయత్నిస్తే డీలర్ కూడా కొంత యాక్సెసరీస్ రూపంలో ఆఫర్ ఇస్తారు. కాబట్టి నెవర్ నెవర్ అన్నట్టుగా ఆఫర్లు అయితే ఉన్నాయి. ఇక కొనడమే ఆలస్యం. Subscribe us and press the bell icon for more interesting updates.